జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోషరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 24 ఆగస్టు 2024 శనివారం. స్త్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, బహుళపక్షం. తిథి పంచమి. ఉదయం 7:52:09 వరకు. తదుపరి షష్ఠి తెల్లవారుజామున 5:30:36 వరకు. నక్షత్రం అశ్విని. సాయంత్రం 6:05:35 వరకు. వర్జం మధ్యాహ్నం 2:23:43 నుండి 3:52:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01:32 నుండి 7:41:55 వరకు. అమృతగడులు ఉదయం 11:26:11 నుండి మధ్యాహ్నం 12:54:57 వరకు. రాహుకాలం ఉదయం 9:09:45 నుండి 10:43:51 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోషరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. రిలేషన్ రంగం వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. చిత్రపరిశ్రమ వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. కళాకారులకు, రచయితలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించినటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. తోటివారితో ఉన్నటువంటి వివాదాలు సంధి దిశగా వెళ్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. స్త్రీలకు సహోద్యోగులకు సహాయ సహకారం లభిస్తాయి. కమిషన్లపై ఉద్యోగం చేసేవారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ వారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పైవర్గ సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అనుమతులు సాకారం అవుతాయి. రిలేషన్ రంగం వారికి సానుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. చిత్రపరిశ్రమ వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు చేసే వారికి మంచి ఆర్డర్లు చేతికందుతాయి. ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. పారిశ్రామిక రంగాల వారు ఈ వారం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి గత కొద్ది కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వృత్తిరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లెక్కనంతనం వలన కొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటారు. స్త్రీలు గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారాలు విస్తరిస్తాయి. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు అన్ని వర్గాల వారికి విజయవంతంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణమైన ఫలితాలు ఈ వారం సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. ధనయోగాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేతికందుటకు అవకాశం లేదు. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనేటువంటి సమావేశాలు విజయవంతమవుతాయి. రిలేషన్ రంగం వారికి అంచనాలు తనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. చిత్రపరిశ్రమ వారికి మిత్రులకు సహాయ సహకారం లభిస్తాయి. నూతన వాహన యోగం సూచిస్తుంది. కళాకారులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా స్త్రీలు ఈ వారం సుఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ అవకాశం లేదు. సాంకేతిక ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు.
ఈ వారం మీరు సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. తండ్రి యొక్క సలహాలు సూచనలు వ్యాపారపరంగా ఎంతో మేలు చేస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రిసెట్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. కళారంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు శ్రమతో కూడినటువంటి లాభాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు పాల్గొనేటువంటి సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతం అవుతుంది. కుటుంబంలో సంతానమునకు అన్నింటి విజయం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపారరీత్యైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శత్రుజయం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుమతుల్లో పురుగుతుంటుంది. కళారంగం వారికి స్నేహితుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చిత్రపరిశ్రమ వారికి ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రిసెట్ రంగం వారికి స్థిరాస్తుల చర్చలు సఫలమవుతాయి. రాజకీయ రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన కొంత ఇబ్బంది కలగవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వంని రావాల్సినటువంటి అనుమతులు సాకారం అవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కమిషన్ ఏజెంట్లకు నూనె ఇనుము వర్తకులకు మంచి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు ఈ వారంలో అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారం మీరు శనిగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. పారిశ్రామిక రంగాల వారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ రంగం వారు మీరు తలపెట్టినటువంటి పనులు ఎందు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్రపరిశ్రమ వారి యొక్క ప్రణాళికలు ఈ వారం సవ్యంగా సాగుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఆర్థిక వనరులు మిత్రుల ద్వారా సమకూరుతాయి. వైద్య రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఫినాన్స్ రంగంలో ఉన్న వారికి రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నత సూచిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఈ వారం అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా బంధువుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. చిత్రరంగం వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. కళాకారులకు విదేశీ వ్యాపారస్తులకు లాభాలతో కొన్నటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల వారి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తారు. ఫైనాన్స్ రంగం వారికి రిసెట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. వారి మాటతో ఏకీభవించినట్లయితే మీకు మేలైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యవసాయ రంగం వారు ధైర్యంగా తీసుకునేటువంటి సొంత నిర్ణయముల వలన మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ యొక్క వ్యాపార అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు. రాజకీయ రంగం వారు నూతన కార్యాచరణను రూపొందించుకుంటారు. దానికి క్రమపద్ధతిలో అమలుపరచడం వలన ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. చిత్రపరిశ్రమ వారికి ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ రంగ కాంట్రాక్టుల యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరములు చేతికందుకు అవకాశం లేదు. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకోకుండా మంచి ఆర్డర్లు చేతికందుతాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనరాశి. ఈ వారం ధనరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు.
వృత్తిరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఈ వారం పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు, వ్యాపార మెలకులు పెంపొందించుకుంటారు. రిసెట్ రంగం వారు తోటి వారికి ధీటుగా మీ యొక్క వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటారు. కోటి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు క్రమంగా అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. వైద్య న్యాయవృత్తులు ఉన్న వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సోదరవర్గంతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. క్రీడాకారులకు విజయం లభించడానికి అవకాశం కలదు. ఈ వారం మీరు లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. లాభాలు కూడా ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. కంప్యూటర్ రంగంలో పెట్టుబడులు మంచి లాభాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు నూతన పెట్టుబడులపై దృష్టిని సారిస్తారు. ఫైనాన్స్ రంగం వారికి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. రిసెట్ రంగం వారికి ఈ వారం క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. టెంపరీ ఉద్యోగస్తులకు ఈ వారం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కలవు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం కలదు. ఈ వారం మకర రాశి వారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వస్త్ర పరిశ్రమ వారికి ఆకస్మిక ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు పైవార్త సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ వారం మీ యొక్క సదస్సులు చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార వృద్ధి బాగుంటుంది. చిత్రపరిశ్రమ వారికి అనుకోని ప్రయాణాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ యొక్క నైపుణ్యంతో తెలివితేటలతో మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. పితరాజిత కోటి వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఈ వారం కుంభరాశి వారు హనుమాన్ చాలీసను పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలంగా ఉంటాయి. అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రిసెట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వ్యాపారస్తుల కంటే లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. మీరు అనుసరించు స్కీముల వలన ఖాతాదారులను ఆకట్టుకుంటారు. చిత్రపరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ధనయోగాలు కలుగుతాయి. ఇన్సూరెన్స్ సాంకేతికంగా ఉన్న వారికి వేచి ఉండవలసిన సమయం. ఈ వారం మీరు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానమైన వివాహ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రాజిత కోటి విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్న వారు తగిన జాతర పాటించాలి. ఈ వారం మీనరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. జయగ్రత నమస్కారం అండి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మాధురి ఓకే. మాధురి వెంకట నాగదీప్తి. పుట్టిన తేదీ చెప్పండి. 1/8/2011. టైం అమ్మా? టైం నైట్ 10:45. ఎక్కడ పుట్టారు? మండపేట. మకర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. మీన లగ్నం అంటారు. మీన లగ్నానికి గురు కుజులు చాలా బలంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే అమ్మాయికి మంచి విద్య అనేది ఉంటుంది. టెక్నికల్ రంగాల్లో మంచిగా రాణిస్తారు వీళ్ళు. మంచి ఉద్యోగం ఉంటుందని చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు బలహీన పడటం వల్ల కొంత ఆలోచన ఆలస్యంగా రావడము, ఏకాగ్రత లోపించడము, తొందరగా భయపడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రస్తుతం నడిచేటువంటి శుక్ర మహాదశ అంత అనుకూలం కాదు. అందువల్ల పాపకి మీరు ఏం చేస్తారంటే శని చంద్ర రవి శుక్రులకి పరిహారాలు చేయించండి. శని రవి శుక్రులకి జపాలు చేయించండి ఒకసారి. ఎందుకంటే ఆరోగ్యంలో కానివ్వండి, ఐసైట్లో కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పరిహారాలు చేయించడం వల్ల ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు వీళ్ళు. జాతకం మంచిదే కానీ నడిచే దశ బాగాలేదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, మీ సందేహాలు ఏంటి?
అదండి, అమ్మాయి చదువు లైఫ్ మ్యారేజ్ గట్టా ఎలా ఉండదో తెలుస్తున్నామండి. నేను చెప్పినట్టు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసి శ్లోకాలు చదివిస్తూ మీరు చదివించండి, డెఫినెట్ గా మంచిగా వస్తుంది అమ్మాయికి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. గురుజీ నమస్తే. గురుజీ నమస్కారం. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి. అమ్మ ఎవరు తెలుసుకోవాలి మీ పేరమ్మా? మా బుద్ధి గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీలు చెప్పండి. 30/12/2001. 2001. టైం అమ్మా? టైం 7:35. ఎప్పుడు? ఉదయం. 7 గంటల. ఎక్కడ పుట్టిందమ్మా? నల్గొండేనా? నల్గొండ. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి పేరు లత అన్నారు కదా? అవును సార్. ఆరుద్ర నక్షత్రంలో పుట్టింది, మిథున రాశి అంటారు. లగ్నం వచ్చేసి అమ్మాయి ధను లగ్నం అండి. పాప జాతకరీత్యా మంచి బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్ర శని శుక్రులకి సంబంధించినటువంటి శ్లోకాలు చేసుకోవాలి. పాప లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధించాలి. మీ సందేహం ఏంటి చెప్పండి. ఇప్పుడు మంచి సంబంధాలు ఏమన్నా వస్తే సంవత్సరం చేయాలి. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేస్తుంది అమ్మాయి? బీటెక్ కంప్లీట్ అయింది. జాబ్ చేస్తుందా? చేస్తలే ఇప్పుడు. ఏమన్నా గవర్నమెంట్యే రాస్తానే. అవును, గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది, రాయమని చెప్పండి. ఇప్పుడు కళ్యాణం టైం అయితే నడుస్తుంది. కళ్యాణ్ టైం నడుస్తుంది. మంచి చూడండి, కళ్యాణ్ గారి టైం అయితే నడుస్తుంది. అమ్మాయి ఒప్పుకుంటే చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అయితే తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చంద్ర శని శుక్రుడికి చేసుకోమని చెప్పండి. ఓకేమ్మా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జగ్రత నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి సార్. పుట్టిన తేదీ చెప్పండి. 30/1987. చూడు బాబు, వర్మ గారు ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి మీరు. రుచిక లగ్నం అంటారు. ప్రస్తుతం శని మహాదశ నడుస్తుంది, శని బాగానే ఉన్నారు. అయితే మీకు ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయంటే శుక్రుడు బలహీనంగా ఉంటాము, తర్వాత కుజబుధ చంద్రులకు కలయిక, ఉన్నత స్థితి ఎందు ఆటంకం ఏర్పడుతుంది. తెలివితేటలు ఉన్నా, వ్యాపార దక్షత ఉన్నా సరే మీకు ఫలితాలు రావు. తర్వాత 12వ స్థానానికి పాపకర్తృయోగం వలన మీకు ఎండ్ రిజల్ట్స్ అనేవి ఏది మీకు చేతి వరకు రావడం లేదు. దానికి కానీ మీరు ఏం చేయాలంటే కేతు కుజ చంద్ర రాహు, కేతు కుజ చంద్ర రాహు ఆ శ్లోకాలు రోజు చదువుతూ జపాలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే 2025 నవంబర్ నుంచి బుధ మహాదశ యోగాన్ని ఇవ్వకపోవచ్చు. యోగాన్ని పొందాలంటే ఈ పరిహారం రెగ్యులర్గా చేస్తూ వెళ్తే మీకు నెక్స్ట్ వచ్చే దశ యోగాని ఇస్తుంది. ఓకే సార్. మీ డౌట్ ఏం చెప్పండి? అదే మెరిటల్ లైఫ్ లో ప్రాబ్లం సార్. ఓకే. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇద్దరు పిల్లలు నాకు. అయ్యో. ఇద్దరు పిల్లలు అయితే ఆమె అసలు కాపురం రాకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. కోర్టు కేసులు పెట్టి నేను ఎంత మంచుకున్నా సరే ఇంకా ఆమె తరపున ఇంకా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. నరకం చూపిస్తుంది సార్. డైవర్స్ చేసింది సార్ ఆమె. అవును, డైవర్స్ అనేది బలంగా ఇండికేటెడ్ ఇక్కడ. మీరు ఏదైనా సరే వెళ్ళాలనుకుంటే 2025 జూన్ లోపే మీరు అన్ని డైవర్సులు అన్ని క్లియర్ చేసుకోండి. 25 తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అంటే జ్యోతిశాస్త్రం ఉంది డైవర్స్ తీసుకోమని చెప్పడానికి కాదు, కాకపోతే ఇబ్బందులు శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, కుజబుద్ధులు లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకోండి మ్యూచువల్గా కానీ ఏదైనా సరే. ఓకే 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 అండి. జాగ్రత్తగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. అవును అవును. ఇప్పుడు చూడండి, పునర్వివాహం అవకాశాలు ఉన్నాయి. ఓకే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకోండి. ఏం చేస్తుంటారు మీరు? మంచిది. ఓకే సరే అండి, జాగ్రత్తలు తీసుకోండి. జయగ్రత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత్ నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? విశాఖపట్నం నుంచి అండి. మీ పేరు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి. 26/11/1995. టైం అండి? 2:49. మధ్యాహ్నం 2:49. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? వైజాగ్నా? వైజాగ్ అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి ఈయన. మీ అబ్బాయి 2వ పాదం? 2వ పాదం. ఓకే అండి. మీన లగ్నం అంటారండి. ఈ మీన లగ్నం పుట్టిన వాళ్ళకి గురుడు
చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ భాగ్య దశమాధిపతుల యొక్క పరివర్తన అద్భుతమైన రాజ్యోగం. మీరేంటి, గవర్నమెంట్ జాబా లేదా ఓన్ బిజినెస్లా? నాదండి, నాది ప్రైవేట్ అండి. ప్రైవేట్. ఇక్కడ గురు కుజుల యొక్క పరివర్తన చాలా మంచిది, బాబు జాతక రీత్యా. అలాగే చంద్రుడు బాగున్నారు, శని స్వక్షేత్రం ఉన్నారు. శని స్వక్షేత్రం ఉంటే ఆయుష్ బాగుంటుంది. అయితే మనకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే, ఆ అబ్బాయికి 2016 నుంచి రాహు మహాదశ నడుస్తుంది. రాహువు ఈ జాతకానికి బలహీనంగా ఉండటం వల్ల సక్సెస్ అనేది అనుకున్నట్టుకు రాదు, ఒకటి. తర్వాత కుజశుక్రులకు కలయిక, ఖర్చులు అనవసరంగా అయిపోతుంటాయి, ఖర్చులు అనవసరంగా అయిపోతుంటాయి. తర్వాత లగ్నానికి పాపకత్రియోగం, శనికేతువులు, దీనివల్ల ఏంటంటే అబ్బాయి కలిసి రావట్లేదు. ఏం చేయాలంటే శని శుక్ర రవికి, రాహుకి, శని శుక్ర రవి రాహువులకి శ్లోకాలు పఠిస్తూ జపాలు తప్పనిసరిగా చేయించుకోవటం వల్ల మంచి జరుగుతుంది, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చదువుకున్నారు ఆయన, ఏం చదువుకున్నారు? అంటే డిగ్రీ కాదు, ఫస్ట్ బీటెక్ చేశారండి, అది మధ్యలో అయిపోయింది లాస్ట్ ఇయర్, కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు అవకాశం ఉందా, బీటెక్ రాయడానికి అవకాశం ఉందా? ఇంకా లేదండి అది. అయ్యో, తర్వాత ఏమో డిగ్రీ జాయిన్ అయ్యారు, అందులో ఒక పేపర్ ఉండిపోయిందండి, అది అవ్వట్లేదు. ఎన్ని రోజులు అయింది అది, ఇంకా ఉందా మనకి టైం? ఉందా టైం? ఉందండి. ఇంకో సరే, నేను చెప్పిన కొద్దిగా ఫాలో అవ్వండి. ఏంటంటే రవి శుక్ర శని రాహు అనేటువంటి శ్లోకాలు ప్రతి పంచాంగాల్లో నెట్లో కొట్టండి, వస్తాయి. డెఫినెట్గా మీ అబ్బాయి క్లియర్ అవుతుంది. చాలా మంచి జాతకం అండి. ఏంటంటే జాతకంలో గురుడు కుజుడు బాగున్నప్పుడు అద్భుతమైన రాజయోగాలు ఉంటాయి. 2016 నుంచి టైం బాగా అబ్బాయికి ఇప్పుడు సెట్ అయిపోతుంది. మీరు టైం సెట్ చేసుకోవాలి మనం, అంతే. ఎలాగా, మనం కష్టపడి సాధన చేసుకుంటూ చేయాలి. ఓకే ఓకే అండి, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కలర్తో మాట్లాడదాం. జగవృత నమస్కారం అండి. నమస్తే గురుజీ. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సికింద్రాబాద్ గురుజీ. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు కీర్తి గురుజీ. మా అబ్బాయి పెద్ద అబ్బాయి గురించి కనుక్కోవాలి గురుజీ. పెద్ద అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవాళ చెప్పండి. 13/10/2006 గురుజీ. 2006. టైం అమ్మా? సాయంత్రం 4:35 అట్లా ఉంటది గురుజీ. ఎక్కడ, సికింద్రాబాద్ పుట్టాడా? కాదు గురుజీ, అంబాలా, హర్యానా. హర్యానా, అంబాలా. మీ వారిని ఎయిర్ ఫోర్స్ లో చేస్తారా ఏంటి? ఆర్మీ గురుజీ. ఆర్మీ, ఆర్మీ. ఓకే అమ్మ, చూడండి, మీ అబ్బాయి వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 4/10 పుట్టాడమ్మా. పేరేమన్నారు? తరుణ్ కుమార్ గురుజీ. తరుణ్ కుమార్, ఓకే. ఈ అబ్బాయి వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 4/10 పుట్టాడు. మిథున రాశి అంటారు, లగ్నం కుంభలగ్నం అండి. 2023 నుంచి బాబుకి నడిచేటువంటి దశ శని మహాదశ. శని చాలా బలహీనంగా ఉండటం వల్ల మీ హెల్త్ ఎలా ఉంది గత 6 మంత్స్గా 8 మంత్స్గా మీ హెల్త్? పర్వాలేదు, బాగానే ఉంది గురుజీ. మీకు అంత బాగానే ఉందా? సరే, మంచిది. అబ్బాయికి ఏంటంటే శని యొక్క స్థితి బలహీనంగా ఉంటాము. తర్వాత అష్టమ స్థానంలో రవి కుజుల యొక్క కలయిక ఇబ్బంది కలిగిస్తుంటుంది. కావున చంద్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏకాగ్రత లోపించడం ఉంటుంది. అయితే తెలివిగల వాడే అన్ని విధాలుగా, కాకపోతే పేపర్ మీద పెట్టలేకపోవడం వల్ల మార్క్స్ కానీ ఫలితాలు భిన్నంగా వస్తాయి. అందువల్ల ఈ బాబు చంద్ర శని రవి కుజశుక్రులకి ఏదైనా పరిహారం చేయించండి. చంద్ర శని రవి కుజశుక్రులకి ఏదైనా పరిహారం చేయించండి, బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి గురుజీ. ఇప్పుడు 12th అయిపోయింది, డిగ్రీ బీబీఏ తీసుకున్నాడు గురుజీ. బీబీఏ, ఓకే. ఇప్పుడు ఎన్డీఏ ప్రిపేర్ అవుతున్నాడు గురుజీ ఆన్లైన్ లో. పర్వాలేదా, బాగుందా గురుజీ చదువు? బాగుంది, చదువు బాగుంది. కాకపోతే విపరీతమైన మూర్ఖత్వం ఉండదు బాగా, అది కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. కోపం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, ఎన్ని ఉంటాయి. ఎందుకంటే రవి కుజ శుక్రులు అష్టమంలో ఉన్నారు కదా, అదే పరిహారాలు చేయించుకోండి, బాగుంటుంది అబ్బాయికి. ఓకే ఓకే గురు, మంచిది. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగవృత నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా, అబ్బాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. అబ్బాయి పేరు చరణ్ రెడ్డి, పుట్టిన తేదీ 9/8/2012. ఏ ఊర్లో పుట్టారమ్మా? సిద్దిపేట జిల్లా, కానీ ఆయన పుట్టింది కరీంనగర్ జిల్లా. ఓకే, మీరు ఉండేదమ్మా? నేను సిద్దిపేట జిల్లాలో. సిద్దిపేటలో ఉంటారు. భరణి నక్షత్రం 2/10 పుట్టాడు మీ అబ్బాయి. భరణి నక్షత్రం 2/10 మేషరాశి, రుచికి లగ్నం అంటారమ్మా. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? వీళ్ళ నాన్నగారు డెత్ అయిందండి. అమ్మా, అందుకే తండ్రి డెత్ అదే, తండ్రి ఉండడు ఇక్కడ అని చూపించింది, అందుకని అడిగాను. అయితే ఈ అబ్బాయి యొక్క జాతక రీత్యా మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాతక రీత్యా విద్యా యోగాలు ఉన్నాయి, మంచి ఉద్యోగ యోగాలు ఉన్నాయి. అయితే చంద్ర శుక్ర బుధ గ్రహాల శ్లోకాలు ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఏం చదువుతున్నాడు అబ్బాయి ఇప్పుడు? 7th క్లాస్ చదువుతున్నాడు. ఓకే ఓకే, ఏ ఊర్లో అమ్మా? సిద్దిపేటకి వెళ్ళినా? ఓకే ఓకే, మంచి చదివించండి, మంచి స్థితి ఉంది అబ్బాయికి. చదువు బాగా అవుతుంది, ఉద్యోగం మంచిది వస్తుంది, గొప్పవాడు అవుతాడు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవండి. మంచిదమ్మా, శుభం. జయగురత్తా.
సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు, మీ పేరు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు పుష్పలత. 2000 సంవత్సరం 12వ నెల 13వ తారీఖు. 13/12/2000 సంవత్సరం. టైం అమ్మా? 8:46 పొద్దుట. పొద్దున ఉదయం. బుధవారం. ఎక్కడ పుట్టినమ్మా? హైదరాబాద్. హైదరాబాద్. మీరు హైదరాబాద్ ఉంటారా? పునర్వసు నక్షత్రం 1వ పాదంలో పుట్టింది అమ్మాయి. ధనుర్లగ్నం అంటారమ్మా, ధనుర్లగ్నం. ఈ అమ్మాయికి ప్రస్తుతం శని మహాదశ నడుస్తుంది. శని 6వ స్థానంలో ఉండటం మనకి ఫలితాలు తొందరగా రావు, డిలే లేట్ గా వస్తుంటాయి. అదే పాప చదువుకుంది, బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ చేసింది. ఓకే. అంటే జాబ్ అంటే ఇది కోర్ అంటే సివిల్ ఇంజనీరింగ్ లో ట్రై చేస్తున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ వైపు? ఇదే ఏదన్నా గురువు గారు అవును. ఎప్పుడైంది సివిల్ ఇంజనీరింగ్ అమ్మా అమ్మాయిది? సంవత్సరం. లేదమ్మా, July 29 తర్వాత నీకు మంచి యోగాలు మొదలయ్యాయి. ఓకే, అయితే నేను చెప్పిన శ్లోకాలు కొద్ది చదువుకోమంటే దూరంగా వస్తుంది జాబ్, దగ్గర వస్తే మీరు దగ్గర కోసం చూస్తున్నారేమో. ఆ అమ్మాయికి బెంగళూరు పూణేలోనో ఇట్లా వస్తే జాబ్స్ ప్లస్ ఫస్ట్ ఇన్షూరెన్స్ నైట్ షిఫ్ట్. అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, పాపకి మంచి జాబ్ వస్తుంది. చంద్ర శని గురు రవి 4 శ్లోకాలు రోజు చేయమనండి, మంచి జాబ్ వస్తుంది. ఏం చేస్తారు వీళ్ళ నాన్నగారమ్మా? ఓకే అమ్మా, అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు మీరు అన్ని ఎంక్వైరీలు పెట్టుకోండి. సొంత చూడు, సొంత మేన బావైనా సరే నమ్మద్దు, గుర్తుపెట్టుకో. మా మావడే కదా, మా అన్నయ్య కొడుకు, లేకపోతే వాడు మా చిన్న నాయన మా కొడుకు ఏదో అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా నమ్మద్దు నువ్వు. అంటే నువ్వు స్క్రిప్ట్ని బాగా చేయాలి, ఎందుకంటే పాప జాతకంలో సప్తమంలో చంద్రుడు రాహు కలయిక ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలా అని చెప్పి చెడేం జరగదు, అర్థమైందా? మనం జాగ్రత్తకుంటే జరగదు కదా. శుభమమ్మ, వేయొస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగ్రత నమస్కారం అండి. నమస్తే గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు హర్షవర్ధన్ గారు. ఓకే. పుట్టిన తేదీ September 4, 2010. టైం అమ్మా? టైం 8:30 నైట్. పునర్వసు నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. మిథున్ రాశి, మేషలగ్నం అవుతుందమ్మా. బాబు జాతకరీత్యా అన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ శని కుజులు బుధులు వలన ఈ అబ్బాయికి కొద్దిగా ఇబ్బందులు, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, మొండితనం, చదివిన పాఠ్యాంశాలు రాయకపోవడం వలన ఆ అబ్బాయికి ఇబ్బందులు రావటము. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఎన్ని ఉంటే దానికి కారణం శని కుజులు ఆరోగ్యంతో ఉండటం జరుగుతుంది. శని కుజ బుధులకి జపాలు చేయించండి, మార్పు వస్తుంది. మంచిదమ్మా, శుభం. జయగ్రత సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి అండి. అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. పుట్టిన తేదీ వివరాలు, బాబు పేరు చెప్పండి. బాబు పేరు గోపిచంద్. 2009 12/21/2009. టైం అమ్మా? సాయంత్రమా? సాయంత్రం. ఓకే. ఎక్కడ పుట్టాడమ్మా? అనకాపల్లి. చూడండి, మీ అబ్బాయి గోపిచంద్ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. కుంభలగ్నం అంటారు, ధనిష్ట నక్షత్రం 2వ పాదం మకర రాశి అవుతుంది. జాతకరీత్యా రవి, బుధ గ్రహాలు, గురుడు లగ్నస్థితి ఇవన్నీ కూడా మంచి యోగాలు. అయితే బాబుకి ఏంటంటే సప్తమ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, కుజుడు బాగా బలంగా ఉండడం వలన చెప్పిన మాట వినకపోవడానికి ఫ్రెండ్స్ కారణం అవ్వచ్చు, బంధువుల పిల్లలకి కారణం అవ్వచ్చు, చికాకుగా ఉంటుంది. శని కుజ చంద్రుడికి రాహుకి పరిహారాలు చేసుకోమని చెప్పండి. శని కుజ రాహు చంద్రులకి పరిహారాలు చేయించండి బాబు పేరు మీద. డెఫినెట్గా మార్పు వస్తుంది. 2015 నుంచి కూడా ఈ అబ్బాయిలో పెద్ద మార్పు రావట్లేదు చదువులో కానీ దేంట్లో కూడా. 2023 జనవరి నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అబద్ధాలు చెప్పడం కానివ్వండి, కొద్దిగా వింత ప్రవర్తన ఎన్ని ఉంటాయి, అవి పోవాలంటే శని కుజ చంద్ర రాహులకి పరిహారాలు చేయించాలి. మంచిదమ్మా, జయగురత్తమ్మ. సమస్య పరిష్కారంలో
మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? నా పేరు చాముండేశ్వరి, నెల్లూరు నుంచి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప. పాప పేరు, పుట్టిన తేదీ చెప్పండి. ఎం రాజేశ్వరి, 21/8/2001. టైం అండి? మధ్యాహ్నం 1:15. ఎక్కడ పుట్టారు? నెల్లూరే. నెల్లూరు. ఉత్తరా నక్షత్రం, 3వ పాదం, కన్యా రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిందమ్మా. ఈ అమ్మాయికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ రాహు యొక్క మహాదశ. వృశ్చిక లగ్నానికి కుజుడు లగ్నంలో ఉండటం, స్వక్షేత్రం ముందు రవి స్వక్షేత్ర స్థితి, చంద్రుడు లాభస్థానంలో ఉండటము, నవాంశలో శుకుడు, చాలా మంచి యోగాలు ఉన్నాయి అమ్మాయి జాతకంలో. అయితే మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే గురు రాహు శుక్రుల యొక్క కలయిక మనకి ఇబ్బంది అన్నమాట. అందువల్ల మీరేం చేయాలంటే బుధ శుక్ర రాహుకి పరిహారాలు చేయించండి. బుధ శుక్ర రాహుకి పరిహారాలు చేయించండి. అమ్మాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంది అమ్మాయి? పాప మెడిసిన్ చేస్తుంది. మంచిది. ఎక్కడండి? అక్కడేనా, నారాయణలోనా? అన్ని మంచిగా వస్తాయి అమ్మాయి, జాతకం అంతా బాగుందమ్మా. ఓకే, ఈ పరిహారాలు ఎందుకంటే గొప్పగా ఎదగటానికి, ఏదైనా చికాకులు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పీజీ సీట్ వస్తుంది. ఎందుకంటే అమ్మ బుధ శుక్ర రాహులకి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే 2020 నుంచి మీకు రిజల్ట్స్ తగ్గుతూ ఉంటాయి చూడండి. అమ్మాయి చదువులో కానీ, అమ్మాయి హెల్త్ లో కానీ, ఆ తర్వాత ఫ్రెండ్స్ అవును, అదే హెల్త్ లో ఢీలా పడిపోయినట్టు అయితే, దృష్టి తగిలినట్టు ఉంటుంది, వేరే వాళ్ళతో ఎక్కడ ఎక్కువసేపు మాట్లాడినా ఈ అమ్మాయికి కొత్త బట్టలు వేసుకున్నా పడదు, ఏదో ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ గ్రహాలు చెడేం కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తారు బాగా. ఈ అమ్మాయితో ప్రాజెక్టులు చేయించుకోవడం కావచ్చు, పని చేయించుకోవడం ఇవన్నీ ఎక్కువ చేస్తారు. కొద్దిగా ఫ్రెండ్స్తో ఈ జాగ్రత్త కొట్టమని చెప్పండి, ఎవరితో అయినా, అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. ఓకే, అదొకటే జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఆ దశ మొదలైంది కాబట్టి మనకి చికాకు. ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయించండి, బాగుంటుంది. ఓకే, అదే ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండమని, కొద్దిగా మ్యారేజ్ లైఫ్కి ఎవరైనా ప్రపోజల్ చెప్పడం ఇలాంటివి చేయొచ్చు ఇప్పుడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఈ విషయంగా తప్పని నేను అన్న కానీ జాగ్రత్త అని చెప్పండి. బుధ శుక్ర రాహుకి జపాలు చేయించండి. మంచి జాతకం అమ్మ, గొప్ప అమ్మాయి అవుతుంది, మంచి సీట్ వస్తుంది పీజీలో. శుభం అమ్మ, వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా అబ్బాయి కోసం అండి. నాకు ఒక బాబు, పాపనండి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అదండి, బాబు 1999 అండి, జూన్ 19 పుట్టాడండి, మధ్యాహ్నం 12:50. ఎక్కడ, నర్సీపట్నం పుట్టాడా వైజాగ్? అదే నర్సీపట్నం దగ్గరలో బలిగట్టమని ఉందండి, అక్కడ పుట్టాడు. పుబ్బ నక్షత్రం, 1వ పాదంలో పుట్టాడండి, కన్యా లగ్నం, సింహరాశి అంటారమ్మా. అవునండి. అబ్బాయి జాతక రీత్యా బుధుడు స్వక్షేత్రంలో ఉండటం, మంచి ఉద్యోగము, ఫైనాన్స్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో, ఈసీ కానీ, ట్రిపుల్ ఇలాంటి రంగాల్లో వీళ్ళు నిష్ణాతులు అవుతారు. ఫైనాన్స్ కానీ ఇది కానీ జాతకం మంచిది. అయితే మనకి ఎందుకు కలిసి రావట్లేదు అంటే అమ్మ, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ, చంద్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు, దానివల్ల చేసిన పనికి లాభం అనేది కలగట్లేదు. పైగా కుజుడు, శని, రవి గ్రహాలు ఈ అబ్బాయి జాతకంలో ఇబ్బంది పెడుతుంది అనమాట. మీరేం చేయాలంటే అమ్మ, కుజ, రవి, శని, రాహు, చంద్రుడికి పరిహారాలు చేయించండి, తప్పనిసరిగా బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అంటే అదండి, అంటే బాబు చదువు గట్టా బాగానే చదివాడండి, ఇంజనీరింగ్ పూర్తి చేసి. ఇంజనీరింగ్ ఏంటమ్మా? ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎక్కడ, మీ వైజాగ్ లో చేశాడా? చెన్నై అండి, చెన్నై హిందుస్థాన్ యూనివర్సిటీలో చేశాడు. మంచిది. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అయితే ఎంఎస్ చేస్తానని విదేశాలు వెళ్ళాడండి, అమెరికా కూడా వెళ్ళాడండి. ఓకే, అక్కడ ఏం చేస్తున్నాడు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఎంఎస్? మనం చెప్పకుండానే తనకి తనగానే యుఎస్ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి మళ్ళీ మనతో చెప్పకుండానే ఇండియాకి వచ్చాడు. వచ్చేయడం వల్ల మనం లాస్ అయిపోయాం, దానికి మేము బాధపడలేదండి. కాకపోతే ఇప్పుడు ఈ ఆన్లైన్ లో బెట్టింగ్ గట్రా ఆడి విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నది. మనం ఏమైనా అందాలి అనుకుంటే చనిపోతాననేసి నెగిటివ్ థాట్స్ అండి. చంద్రుడు 12 అంటూ ఉంటాం జరుగుతాయి. మరి పరిహారం ఒకసారి చేయించండి అమ్మా. చెప్పండి. నేను చెప్పేవి శని, రవి, కుజ, రాహు, చంద్రులు. శని, రవి, కుజ, రాహు, చంద్రులకి జపాలు చేయించండి. మనకి 2019 తర్వాత ఎక్కువగా ఇబ్బందులు మొదలయ్యాయమ్మా. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే 2021 మే నుండి విపరీతం ధన నష్టాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ మొండితనము, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇవన్నీ ఉండడానికి, బలహీన పడడానికి కారణాలు ఈ గ్రహాలు. ఒకసారి నేను చెప్పినవి చేయించండి, సంవత్సరానికి ఒక మార్పు చేయించండి, తొందరగా బయటికి రావడానికి నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి. ఓకేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంటే అవి మామూలు పంతులు గారి దగ్గరికి వెళ్తే చేస్తారండి. అమ్మా చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడైనా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది జనరల్గా, మనం ఆ డాక్టర్ స్పెషాలిటీ ఉన్నోళ్ళని మంచోళ్ళని ఎన్నుకుని నర్సీపట్నం నుంచి హైదరాబాద్ బాంబే ఢిల్లీ వెళ్తాం కదా. జపాన్ దగ్గర ఏం చేస్తామంటే మన పక్కనే ఉన్నటు వాళ్ళతో చేయించుకుంటూ ఉంటాం. అందుకని మీరేమన్నారంటే, ఆయన దగ్గర శక్తి ఉంటే ఫలితం వస్తుంది, ఆయనకు కూడా జపాలు ఎందుకు చేస్తున్నాం అనేది జ్యోతిష్యం మీద బలమైన పట్టు ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు అప్పుడు రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కరు చేస్తారు జపాలు, దాన్నే ఉంది. అందుకని రేపొద్దున ఎందుకంటే నాకు చెడపేరు రాకూడదు, ఆయన చెప్పాడు డబ్బులు ఖర్చు పెట్టాం రిజల్ట్ రాలేదని, కానీ నేను చెప్పినట్టు మంచోళ్ళు ఎన్నుకుని మీరు చేయండి, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది, మార్పు వస్తుంది. ఓకే అండి? అంటే మామూలు ఆయుష్ పరంగా పర్వాలేదండి? ఆయుష్ పరంగా పర్వాలి అమ్మా, ఏం లేదమ్మా, ఇవన్నీ మీరు జాతకానికి దేవుడికి సంబంధం లేదు, ఈ బెట్టింగ్స్ ఒకటి, గేమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చేతులారా పాడు చేసుకోవటం, ఇవన్నీ చేతులారా వాళ్ళు చెరగొట్టుకుంటున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే, చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటి మీద, ఎందుకంటే అమెరికా పంపించారు, మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, అయితే డబ్బు రాలేదు కాబట్టి మీకు ఇబ్బందులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, మా అమ్మ నాన్నకి ఏదైనా సహాయం చేయాలి కాబట్టి రెడీగా ఫ్రెండ్ ఉంటాడు, ఒరే 50,000 పెడితే 10,00,000 వస్తారా అని దూకుతారు. ఇలా 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 వెళ్ళిపోయి అది వ్యసనం అయిపోతుంది. అర్థమైందా? అది జరిగింది. అది ఇది ఏంటంటే, కర్మ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగినటువంటిది. కానీ నేను చెప్పే చేయించండి, అబ్బాయిలో మార్పు వస్తుంది. ఒకసారి గానగాపూర్ తీసుకెళ్ళి నిద్ర చేయించండి, అక్కడ ఔదం వృక్షం, ఆ అబ్బాయిలో 100% మార్పు వస్తుంది. 45 డేస్లో, 45 రోజుల్లో 100% మార్పు వస్తుంది. ఓకే, తర్వాత అప్పుడు జపాలు చేయించండి. మీకు నమ్మకం రావాలిగా, ఎన్నో పూజలు చేసి ఉంటాం, దీపాలు పెట్టుంటారు, చెట్టుకి ఈయన కట్టుంటారు కదా, తప్పకుండా చేయించండి. గానగాపూర్ వెళ్ళాక చేయించండి. ఓకే, మార్పు వస్తుంది. ఏ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు పనికిరావు. ఓకే, వ్యాపారాలు పనికిరావండి. అంటే అన్ని పాడైపోయాయి, శని గురులు అష్టమంలో ఉన్నారు, శుక్రరాహులు కలిసి ఉన్నారు, చంద్రుడు 12 అంటారు. మంచిదమ్మా, శుభం, జయగ్రోతమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రోత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజ్యలక్ష్మి సార్, మేము అనంతసాగర్, హన్మకొండ. హన్మకొండ, ఓకే అమ్మా. రాజలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తీవ్రాలు ఇవ్వండి. పాప పేరు ఆద్యశ్రీ, జి ఆద్యశ్రీ. ఓకే, 11/11/2019 గురుగారు. 2019 టైం అమ్మా? సమయం సాయంత్రం 5:45. ఎక్కడ పుట్టింది? ఇక్కడ మన మిషన్ హాస్పిటల్ హన్మకొండలో. హన్మకొండలో పుట్టింది. ఓకే అమ్మా. చూడమ్మా, రాజలక్ష్మి గారు మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. ఓకే అమ్మా. మేష లగ్నం మేషరాశి అంటారు. పాప జాతకరీత్యా లగ్నం ముందు పూర్ణచంద్రుడు, తర్వాత గురుడు స్వక్షేత్ర స్థితి, లగ్నానికి గురుదృష్టి అండి. తర్వాత ఈ యొక్క జాతకానికి మంచి యోగాన్ని కలిగిస్తారు రవి బుధుల కలయిక. చిన్నప్పుడు మాటలు చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వటం ఒకటి, చదివిన పాఠ్యాంశాల్లో చిన్నవి ఏవైనా గారు నెంబర్స్ కావచ్చు ఏమైనా కొద్దిగా మర్చిపోవటం లాంటిది అవుతుంది. అలాగే ఎలర్జీస్, అది ఏ రకమైన ఫుడ్ ఎలర్జీ అనుకోండి, డస్ట్ ఎలర్జీ అనుకోండి, లేదా బయటికి వెళ్తే దిష్టి తగిలినట్టు అవటం కానీ, ఇవన్నీ కూడా రవిబుద్ధుల కలయిక వలన వస్తాయమ్మా. ఒకటి. తర్వాత ఈ పాప జాతకంలో ఏంటంటే శని కేతు గురులు కలిశారు. శని కేతు గురుల యొక్క కలయిక ఏంటంటే తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు. ఒకసారి జ్వరం అనుకోండి, ఒకసారి తిన్నది ఏదైనా, ఒక జామకాయ తిన్నా, ఒక ఇడ్లీ తిన్నా, ఏదన్నా డైజెస్టివ్ సిస్టంలో ఇబ్బందులు ఏర్పడడానికి కారణమవుతుంది. అందువలన మనకి 2023 ఆగస్టు నుంచి అంత అనుకూలమైన పీరియడ్ కాదు. 2023 ఆగస్టు నుంచి దాని కొరకు ఏంటంటే, ఎప్పుడు కూడా పాప పేరు మీద మీరు శని శుక్ర బుధుడు, శని శుక్ర బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించండి. ఒక్కసారి అయితే జపం తప్పనిసరిగా చేయించండి అమ్మా, మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. పాప అసలు ఎవరితో మాట్లాడదు సరిగా, ఏడుస్తూ ఉంటుంది ఎప్పటికీ, అంటే మధ్యరాత్రి కూడా లేచి ఏడుస్తుంది సంబంధం లేకుండా. ఓకే, ఇదేంటందుకమ్మా? రవిబుద్ధుల కలయిక అమ్మా, నేను చెప్పిన పరిహారాలు చేయించండి. భయం, ఆ అమ్మాయికి భయం అండి, భయం వల్ల చేయట్లేదు. అదే అన్న మాటకు సంబంధించిన ఇబ్బందులు అనుకు పదం వాడాను కదా, దాని కారణాలు పోతుంది. నేను చెప్పిన జపాలు బుధ శుక్ర శని చెప్పాను కదా, వీళ్ళకి జపము క్షీరతర్పణ హోమదానం చేయించండి, మీ అమ్మాయి సెట్ అయిపోతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నాయండి, బాసరలో భిక్ష చేయించండి. బాసర సరస్వతమ్మ వారు ఉన్నారు కదా, భిక్ష, భిక్ష అని ఉంటుంది. అంటే ఏంటంటే, మీరు పాపని మీరు కూడాని తీసుకువెళ్ళి అక్కడ ఆలయ అర్చకుల్ని కలిస్తే ఒక మంత్రాన్ని ఇస్తారు చిన్నది. ఓకే, వాడు పాప చేయలేదు అనుకున్నప్పుడు మీరు తల్లిదండ్రులు చేయాలి. భిక్ష ఏంటంటే గ్రామంలోకి వెళ్ళి ఒక 5, యాక్చువల్గా అయితే కనీసం 21 రోజుల ఫలితం చూడాలి. అమ్మవారిని మీరు చూడాలంటే
తప్పనిసరిగా 21 రోజులు. 21 రోజులు ఎవరైతే దీక్ష చేస్తారో అమ్మవారి స్వప్న దర్శనమిస్తుంది. 100% అది టెస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. పిల్లలు ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, క్లైమేటు లేకపోతే సెక్యూరిటీ ఫైనాన్సెస్ ఇలా ఉంటాయి కాబట్టి ఒక 5 రోజులు టైం పెట్టుకుని అక్కడ ఏదైనా చిన్న హోటల్ లాగా తీసుకుని లేకపోతే కొన్ని సత్రాలు ఉంటాయి అక్కడ ఉండి ఇంటింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకుని ఆ సాధన చేస్తే మీ అమ్మాయికి అవి భయం భయం పోతుంది. ఇది పైతే పైసా ఖర్చు లేదండి దీనికైతే. అర్థమైందా? అయినా ఇళ్ళకి పూజారి ఇళ్ళకి వెళ్ళాలమ్మా. అక్కడ బాసర్లో డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే జోలి వేసుకుని భవతి భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకు జై అంటూ పూజారి ఇళ్ళ అర్చకులు ఇళ్ళకి భిక్షకు వెళ్ళాలి. వాళ్ళు మీ అమ్మాయిని అమ్మవారి స్వరూపంగా భావించి భిక్ష వేస్తారు. అర్థమైనా? ఆ భిక్షని మీ ఓపిక ఎన్నిళ్ళు చేస్తారని చూడండి. ఆ భిక్షను అమ్మవారికి నివేదించి స్వీకరించాలి. బోర్డు మంది మాట్లాడని వాళ్ళు, డిస్లెక్సియా, ADHD, అర్థమవుతుందమ్మా. జెమిని టీవీ ద్వారా బోర్డు మంది అమ్మవారి దగ్గరికి పంపించడం, మార్గం చూపించడం వల్ల సక్సెస్ అయిపోయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ సెకండ్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర. అర్థమైందా? అది ఎందుకు పనికిరాదన్న డాక్టర్స్. అందుకని మనం ఒకరిని తక్కువ చేయట్లేదు అలా అని చెప్పి ఇది గొప్పదనట్లేదు. మనకి మార్గం అమ్మవారి మార్గం ఉన్నప్పుడు అది కూడా ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయండి, సెట్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు నడిచే దశ అష్టమంలో ఉన్నట్టు శుక్రుడు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, చికాకులు. బుధ శుక్ర శనికి జపాలు చేయించండి అమ్మా. ఓకే గురుగారు. డెఫినెట్గా నయం అవుతుంది. సరేనా? ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఇందాక ఒక కాలర్ మాట్లాడండి. హనుమకొండ నుంచి, అనంత సాగర్ నుంచి కాల్ చేశారు వాళ్ళు. ఈ అమ్మాయికి ఏంటంటే రవి బుధుల యొక్క కలయిక ఈ జాతకానికి మాట్లాడలేకపోవడానికి కారణం మాట ఏదైతే చదువుని పాఠ్యాంశాలని వ్యక్తపరచడంలో ప్రాబ్లం ఉంటుందని. తర్వాత ఎందుకు అలా ఉంటుంది అనేది ఆవిడ చెప్పారు. మా అమ్మాయి స్కూల్ భయపడుతుంది, వెళ్ళలేకపోతుంది, ఏం చేయదు, రాత్రిపూట నిద్రలేసి ఏడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏమవుతాయంటే మన చుట్టూ ఆరా బలహీనంగా ఉండటం వల్ల. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆరా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు అనేవి ఉంటుంటేనే ఉంటాయి. సాధన చేసిన వాళ్ళకి ఆరా బలంగా ఉంటుంది, మామూలు బాగుంటుంది. కొద్దిగా ఈ జాతకంలో ఎప్పుడైతే బుధ బలహీనంగా ఉండి పంచమాధిపతి బలహీనంగా ఉంటాడో చిన్నపిల్లలకి సహజంగా ఆరా బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావటము. దృష్టి అంటే ఏంటి? దృష్టి అంటే మూఢనమ్మకం అంటారు. కాదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ టెలికైనెటిక్స్. ప్రతి ఒక్కరికి ఆరా ఉంటుంది. ఎవరు ఆరా అయితే బలహీన పడుతుందో, లేదంటే ఒక ఆరాలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఆ పాపని మాట్లాడినప్పుడు, దగ్గర తీసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆరా బలహీన పడటం వల్ల భయపడ్డాలు ఇలా జరుగుతాయి. అందుకే చిన్నప్పుడు మనకి గ్రాండ్ మా ట్రీట్మెంట్ అంటారు, గ్రాండ్ మదర్ ట్రీట్మెంట్. తాతమ్మలు జయజమ్మలు చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటి, కల్లుపుతో దిష్టి ఏమంటారు, సోడియం క్లోరైడ్ హెస్ గాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. కొన్ని మాలిక్యూల్స్కి మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, లేదనుకోండి కొన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇప్పుడు నీలం ఉందనుకోండి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, స్ఫటికం ఉందనుకోండి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి బరకత ఉందనుకోండి దానికి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఉప్పుకి మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. బెరైటీస్కి ఉంటుంది, కొన్నిటికి మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, కొన్ని ఐసోమెట్రిక్గా ఉంటాయి. అయితే ఉప్పుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉండటం వలన మన ఆహారాలు ఏదన్నా బలహీనంగా అంట, అంటే ఏదన్నా నెగిటివ్ ఆరా కనుక ఉన్న ఓకే వాటిని సంపూర్ణంగా తొలగిస్తుంది. అందువల్ల పూర్వీకులు చెప్పారు, కానీ మనం సైంటిఫిక్గా చేసుకోవాలంటే ఇది సైంటిఫిక్ రీజన్ అండి. ఓకే, అందువల్ల ఏంటంటే అది తీయటం వల్ల పోతుంది. ఇవన్నీ బుధుడు వల్ల జరుగుతూ ఉంటాయి. బుధుడు వక్రించి పంచమాధిపతి నీచస్థితిలో ఉన్నప్పుడు, రవి బుధుడు ఒక కలయిక, చంద్రుడు బుధుడు పరస్పరం చూసుకోవటము, వీటి వల్ల నెగిటివ్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాటికి సంబంధించి భయపడి నిద్రలేస్తున్నారు అన్నప్పుడు ఆరా బలహీనత వల్ల ఇలా జరుగుతాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామి దర్శనము, శివుడికి అభిషేకము, ఆంజనేయ వారికి మనిసూక్తం పారాయణ కానండి, లేకపోతే మనిసూక్తంతో అభిషేకం చేయించడం, డబ్బున్న వాళ్ళు హోమం చేసుకోవడం, ఇది కరెక్ట్ ఒక పద్ధతి. ఉప్పుతో కల్లుపుతో తీసుకోవడం దృష్టి. తర్వాత జాతక నుంచి మాట్లాడలేకపోవడానికి కారణం రవి బుధ పంచమాధిపతి బలహీనం ఉన్నప్పుడు, బుధచంద్రులు బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క మాట్లాడలేకపోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బాసర్లో చేసేటువంటి దీక్ష భిక్ష అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందండి. ఇగో ఒక 10 మంది మాటలు రావట్లేదు, మా అబ్బాయికి ఆటిజం ఉంది, డిస్లెక్సియా ఉంది, ADHD ఉంది, అనేక రకాల ప్రాబ్లమ్స్, మాట్లాడలేకపోతున్నారు, సైకలాజికల్ డిస్టర్బెన్స్ చిన్నప్పుడు కొన్ని వస్తుంటాయి, ఎందుకు అనేది వాటన్నిటికీ మీకు జవాబు దొరుకుతుంది బాసర్లో భిక్ష చేయటం వల్ల. అవి కొన్ని 100ల మంది నేను పిల్లల్ని చూశానండి అక్కడ పంపించడం ద్వారా. జమిటి ముఖతగా ఎంతో మందికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుని. మీరు కూడా మీ పిల్లల్లో కానీ, మీ బంధువులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్నట్టయితే తప్పనిసరిగా బాసర్ సరస్వతి అమ్మవారి దీక్ష చేయమని చెప్పండి, భిక్ష చేయమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.